రేవంత్ రెడ్డి గారికి ఒక యాంకరు ఓయో విద్యార్థులు రాహుల్ గాంధీ రాకని అడ్డుకుంటున్నారు ఎందుకు దాని విషయంలో మీరు ఏమనుకుంటారా అని చెప్పేసి అడిగితే రేవంత్ రెడ్డి గారి మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది చాలా బాధాకరం కూడా అనిపిస్తావు ఓయో విద్యార్థులు వాళ్ళకు పనా పాటన తారనాకల బార్ షాపులు ఉంటాయి రెండు బీర్లు తాగుతారు ఆ దిగదాగ బిర్యానీ తింటారు వచ్చి అడ్డం పడతారు అడ్డగోలు స్లోగన్లు ఇస్తారు వాళ్ళకో సిద్ధాంతమా పాడా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వీడియో రేవంత్ రెడ్డి గారు నువ్వు స్వయంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతా ఉంది బహిరంగంగా క్షమాపణ చెప్పాలి విద్యార్థి లోకానికి ఓయు విద్యార్థి లోకానికి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఓయు విద్యార్థులు లేకపోతే ఓయు విద్యార్థులు లేకపోతే ఇలా నీ టీపీసీసీ లేదు నువ్వు దానికి రాష్ట్ర అధ్యక్షుడు కూడా లేవు కదా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది ఉస్మాన్ యూనివర్సిటీ నీ స్పీచ్ల కోసం మాత్రం పనికొస్తాయి ఇశాంత్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి యాదయ్య శ్రీకాంత చరణ్ గుట్ట అమరవీరుల పేర్లు వల్లించడానికి మాత్రము సిగ్గనిపించాలి కదా రేవంత్ రెడ్డి గారు మీకు ఓయు గడ్డ మీదకి రావడానికి తహతాలాడినవు గుర్తుందా నీకు ఓయు గడ్డ మీదకి రావడానికి తహతాలాడినవు ఆ ఓయు విద్యార్థులు పట్టుకొని నువ్వు ఇలా కించపరిచే విధంగా మాట్లాడతావా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక సమైక్యవాదిగా నువ్వు తిరుగుతుంటే ప్రజలను నేను తరిమికొట్టిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారు నువ్వు ఒక సమైక్యవాది ఉద్యమం జరుగుతున్న టైంలో తెలుగుదేశంలో ఉన్నావు కదా సిగ్గుండాలి మాట్లాడడానికి రేవంత్ రెడ్డి గారికి విద్యార్థి లోకము ఆ రోజు మడమతి పని పోరాటం చేసింది కదా జైలు కేసులు అనుభవించారు జైలు కేసులు అనుభవించారు చాలా మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసుకుంటా ఉంటే ఆ బిడ్డలను కాపాడుకుంటూ ఇలా పోలీసులకు ఎదురుగా ఇలా ఆ సీమాంధ్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతుంటే మా మీద దెబ్బలు పడి మాకు లాఠీ ఛార్జీలు అయితే కేసులు అయితే మేము చెంచలకూడ జైలు చెర్రపల్లి జైలులో జైలు జీతాలను వచ్చినటువంటి బిడ్డలు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి బిడ్డలు ఖబర్దార్ రేవంత్ రెడ్డి నోరు జాగ్రత్త పెట్టుకో నువ్వు గనక మళ్ళీ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మా విద్యార్థులకు ఊరుకోదు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అసలే ఊరుకోదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు నిరుద్యోగులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నువ్వేదో గవర్నమెంట్ రాగానే అట ఉద్యమకారులకి 250 గజాలు ఏదో భూమి ఏదో ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టుకున్నట సిగ్గనిపించాలి కదా చెప్పడానికి ఉద్యమకారులకు 200 గజాలు 250 గజాల భూమి ఇస్తానన్నటువంటి నువ్వు ఒక్కటిక్కడి ఇవ్వడానికి నీకు చేతగాలే నీ పార్టీ నుంచి మా విద్యార్థులు అందరూ కూడా విద్యార్థులకు అందరూ కూడా ఏఐసీసీ ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టారు సిగ్గనిపించాలి నీకు కొంచెమన్నా నీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉస్మానియా విద్యార్థులు ఆ ఉద్యమకారులు బిడ్డలు చాలా మంది కూడా ఒక్కటిక్కటి ఇవ్వని చెప్పేసి అడిగితే ధర్నా చేస్తే కూడా కనికరించని కర్కశులు మీరంతా కూడా మీ కాంగ్రెస్ పార్టీ నువ్వు పీకుడు గారు లెక్క మాట్లాడి ఇలా తెలంగాణ ఏదో ఉద్ధరించడానికి ఏదో స్కీములు పెట్టినాం అని చెప్పేసి 6 గ్యారంటీలు అనుకుంటా చెప్పుకుంటా వస్తూ మా విద్యార్థులను తిట్టిన నువ్వు విద్యార్థుల మీద ఒక నెగిటివ్ సెన్స్ తో ఉన్నటువంటి నువ్వు ఉద్యమకారుల మీద నెగిటివ్ సెన్స్ తో ఉన్నటువంటి నువ్వు విద్యార్థులకు ఉద్యమకారులకు ఏం చేస్తావు రేవంత్ రెడ్డి గారు దీన్ని నిరుద్యోగులు విద్యార్థులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షులు ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షులుగా అది ఎప్పుడు వచ్చిందో వీడియో మాకైతే తెలియదు కానీ 2-3 రోజుల నుంచి బాగా వైరల్ అవుతా ఉన్నా నువ్వు కూడా చూసే ఉంటావు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము ఈ 2 రోజులల్లా బహిరంగ క్షమాపణ చెప్పాలి ఓయు విద్యార్థులకు కండువా పడ్డది నువ్వు అధ్యక్షుడు అయినావు నువ్వేదో మొత్తం ఇక మొత్తం తెలంగాణ అంతా నేనే గుత్తాధిపత్యం రేపు ప్రభుత్వం రాబోతుంది ఇట్లా పగటి కళలు కనుక నీ పగటి కళల్ని పంచలు చేసేది రేపు నిరుద్యోగులు విద్యార్థులే గుర్తుపెట్టుకో రాసి పెట్టుకో ఉద్యమకారులంతా ఉద్యమ పార్టీ జెండాను మోయడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప నీలాంటి ఇలా ద్వంద్వ వైఖరితోటి నీలాంటి 4 డొంకతిరుడు మాటలతోటి నా నేను పట్టిన కుందేలకు 3 కాలనే రకంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నీ మాటలు వినడానికి సిద్ధంగా లేరు తెలంగాణ గడ్డ మీద విద్యార్థి నిరుద్యోగులు అని చెప్పేసి తెలియజేస్తాను యావత్ తెలంగాణ ప్రజానికం కూడా గమనించాలి ఈయన సమైక్యవాది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలుగుదేశం జెండా మోసిన ఆయన ఆయనకు విద్యార్థులకు పోలికన లేదు విద్యార్థులు త్యాగం చేసిన బిడ్డలు శ్రీకాంతాచారి త్యాగం చేసినప్పుడు ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి ఉస్మాన్ సీట్లో ఆత్మహత్య చేసుకున్నాడు ఏడ పోయింది రేవంత్ రెడ్డి గారు యాదయ్య ఎన్సిస్ గేట్ దగ్గర బగబగం అనే మంటల్లో కాలి బూడి అవుతుంటే ఆ శవాలు మోసిన బిడ్డలుగా మాకు ఇలా ఆక్రోశం అనిపిస్తా ఉన్నది ఏడవేండు రేవంత్ రెడ్డి గారు కొంచెమన్నా మాట్లాడే ముందు వెనుక ముందు ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం 2 రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే మాత్రము రేవంత్ రెడ్డి గారిని నిరుద్యోగులు విద్యార్థులు ఏం చేయాలనో ఎట్లా చేయాలనో వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి మా విద్యార్థులకమే మా నిరుద్యోగుల లోకమే చూసుకుంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా
युवक विद्यार्थी निरद्योग इला रू पार्टी कांग्रेस पार्टी का अटने बीजेपी पार्टी बीजेपी पार्टी अंत ओडिसी मुझे दिन पने अंदे विश्वसनीयता लेने पार्टी अभी अंदर वाड़को वदे पार्टी वाड़कोनी अपड़दाकड़ी वाड़को वदे पार्टी प्रत्यक्ष साक्षि नैने वाड़को वदे पार्टी अउनफा दाने चाप्टर क्लोज असल बीजेपी तेलंगाणा एक् एक् प्रजु विश्वसले काकते पार्टी कदा एदो नामेषन लेदो तिगा तिगतर अंत प्रजु बीजेपी पार्टी विश्वस दाखान खेल कथन दुकाण बंद काबटे विद्यार्थुन निरद्योग बीजेपी वेप एवर उ अंकने इला भारत राष्ट्र समिति रेप जिला केन्द्र वेमलवाड़ निजकवर्ग पोदन 11 गंटक युव सम्मेलन पेर मीद जो बहिंग सभा गौरवनी भारत राष्ट्र समिति वर्किंग प्रेसिडेंट केटी रामाराव गारु रेप मुख्याधिकारी राबोता विद्यार्थुक दिशा निर्देश चयबोर ईन का नकल पाल चयन तेलंगा पोटाड़ी तेलंगा मनमे का दिशा निर्देश चयबोता।